ప్రపంచం మొత్తం గత 3 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. తెలుగు ప్రేక్షకులకు ఈ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో మన ముందుకి రానుంది. ఇంకా ఎంతో కాలం లేదండో, కేవలం 12 రోజులే. సో ట్రిపుల్ ఆర్ కౌంట్ డౌన్ 12. ప్రపంచ సినిమాలతో పోటీ పడే సత్తా ఉన్న సినిమాలు తీస్తున్న రాజమౌళి తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ సినిమాలపై దండయాత్ర చేయబోతున్నారు. ఈ జనవరి 7న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం మూవీ లవర్స్ కి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతోంది. ఇద్దరు రియల్ హీరోల ఫిక్షనల్ కథతో రామ్ చరణ్, NTR మల్టీ స్టారర్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు ఇంకా 12 డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఈ 12 నెంబర్ డైరెక్టర్స్ అండ్ హీరోస్ ముగ్గురి లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో చూద్దాం. విజనరీ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న 12వ సినిమా ట్రిపుల్ ఆర్. ఇక రామ్ చరణ్ 12వ సినిమా కూడా ట్రిపుల్ ఆర్ ఏ కావటం విశేషం. ఇక రామ్ చరణ్ కు బాగా కలిసొచ్చిన నెల జనవరి. ఎందుకు అంటే ఆయన నటించిన 5 సినిమాలు జనవరి నెలలోనే విడుదలై హిట్ కొట్టాయి. అందులో 2014లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎవడు. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అలాగే NTR హీరోగా నటించిన సినిమాల్లో తన 12వ సినిమా అశోక్ అయితే, తన చైల్డ్ హుడ్ నుండి లెక్కేస్తే తాను నటించిన 12వ సినిమా నా అల్లుడు. ఈ 12 నెంబర్ అనేది ఈ ముగ్గురికే కాదు, ఈ ముగ్గురి అస్త్రం అయిన ట్రిపుల్ ఆర్ సినిమాకు కూడా సర్ప్రైజ్డ్ రిలేషన్ ఉంది. అదేంటి అంటే ట్రిపుల్ ఆర్ ని ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 12 భాషల్లో విడుదల చేస్తున్నారు. అవి తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్. అయితే నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, టర్కిష్, స్పానిష్, జపనీస్ అండ్ చైనీస్ లాంగ్వేజెస్. సో ఫ్రెండ్స్, ట్రిపుల్ ఆర్ మూవీకి 12 నెంబర్ కి ఉన్న రిలేషన్ గురించి ఈ రోజు మాట్లాడుకున్నాం కదా, రేపు 11 నెంబర్ తో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పుకుందాం. కంటెంట్ నచ్చితే ప్లీజ్ హిట్ అ లైక్ అండ్ షేర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై బాక్స్ ఆఫీస్.